తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. సాధారణ ఎన్నికలకు గురువారం నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. కాకినాడ సిటీ నియోజకవర్గానికి సంబంధించి తొలి రోజు ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు రిటర్నింగ్ అధికారి జే వెంకట్రావుకు నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. టేకుమూడి శ్రీనివాసరావు, మట్టా వెంకటేశ్వరరావు, వినికొండ వెంకటేశ్వరరావులు 3 సెట్ల నామినేషన్లు ఆర్వోకు అందజేశారు. నామినేషన్ల స్వీకరణ సందర్భంగా రిటర్నింగ్ అధికారి జే వెంకట్రావు మాట్లాడుతూ, ప్రభుత్వ సెలవు రోజులు మినహా 25వ తేదీ వరకు ప్రతిరోజు ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల్లోపు శారదాదేవి ఆలయం సమీపంలోని తన కార్యాలయంలో నామినేషన్లు స్వీకరిస్తామన్నారు. నామినేషన్లు దాఖలు చేసే అభ్యర్థులకు ఇతర సమాచారం కోసం హెల్ప్ డెస్క్ కూడా అందుబాటులో ఉందన్నారు. ఆయా రాజకీయ పార్టీలు నిబంధనలు పాటిస్తూ నామినేషన్లు సజావుగా జరిగేలా చర్యలు చేపట్టాలని కోరారు. పబ్లిక్ హాలిడేస్ మినహా నామినేషన్స్ ని ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నా ఛాంబర్లో తీసుకోవటం జరుగుతుంది. వారికి నామినేషన్ ఇష్యూ చేయడానికి మా ఛాంబర్లోనే మరొక రూమ్లో, ఇదే ఆఫీస్ నెంబర్ రూమ్లో వాళ్ళందరికీ హెల్ప్ డెస్క్ కూడా పెట్టడం జరిగింది. ఆ హెల్ప్ డెస్క్లో వాళ్ళకి నామినేషన్లు, సంబంధిత పత్రాలు ఇవ్వడంతో పాటు ఎలక్టరల్ రోల్లో వారి యొక్క వివరాలు, అలాగే వారికి సంబంధించిన సింబల్స్ సంబంధించిన వివరాలు కూడడానికి ఆ డెస్క్ హెల్ప్ డెస్క్లో ఈ సమయాలు 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు సిబ్బంది అందుబాటులో ఉంచుతున్నాం. ఎవరైతే నామినేషన్లు వేయదలుచుకున్నారో వాళ్ళు వచ్చి ఆ నామినేషన్ సంబంధిత పత్రాలన్నింటినీ కూడా వారు పొందొచ్చు. వారికి నెసరీ గైడెన్స్ కానీ ఎటువంటి కావాలన్నది హెల్ప్ చేయడానికి మా సిబ్బంది అందరు కూడా అవైలబుల్గా ఉన్నారు. కాకపోతే నామినేషన్స్ ఇవ్వడానికి వచ్చినప్పుడు 100 మీటర్ల పరిధిలోకి ఇచ్చినటువంటి నిబంధనలు ఏవైతే ఉన్నాయో వాటిని అందరూ కూడా తప్పనిసరిగా ఆ నిబంధనలు అందరూ గౌరవించాలి, పాటించాలి. వాటిని అమలు చేయడానికి గాను పోలీసు బృందాలు కూడా అన్ని జంక్షన్లో కూడా సిద్ధంగా ఉన్నారు. కాబట్టి నామినేషన్స్ వేయదలుచుకున్న వాళ్ళు పై నిబంధనలు అన్నింటినీ కూడా వాళ్ళు గుర్తుంచుకుని వాటిని అందరినీ కూడా గౌరవించి వాటిని అమలు చేయడంలో సహకరించాలని చెప్పి అందరినీ కోరుతున్నాం. దీనికి సంబంధించి ఇప్పటికే 2 ఎవరైతే రాజకీయ పార్టీల ప్రతినిధులు ఉన్నారో వాళ్ళందరితో ఒక సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసి పై వివరాలన్నీ నాతో పాటు స్థానిక డిఎస్పీ గారు కూడా వాళ్ళందరికీ వివరించడం జరిగింది. కాబట్టి అందరూ ఎవరైతే నామినేషన్లు తలుచుకున్నటువంటి అభ్యర్థులు, రాజకీయ పార్టీలు అందరూ కూడా ఈ నిబంధనలు ఏవైతే ఉన్నాయో వాటిని అమలు చేయడంలో అందరూ కూడా దయచేసి సహకరించాలని చెప్పి ఈ సందర్భంగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు. సాధారణ ఎన్నికల్లో పోటీ చేసే రాజకీయ పార్టీల అభ్యర్థులకు సంబంధించి పూర్తి వివరాలు అందజేయాలని కాకినాడ పార్లమెంటు నియోజకవర్గ వ్యయ పరిశీలకులు సాదిక్ అహ్మద్ కోరారు. కాకినాడ కలెక్టరేట్లో అకౌంటింగ్ సిబ్బంది, నోడల్ అధికారులతో, ఇతర బృందాలతో జిల్లా వ్యయ పరిశీలకులు సాదిక్ అహ్మద్, యోగేష్ కుమార్, ఏ ఆషిఫ్, జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ జె నివాస్తో కలిసి సమావేశమయ్యారు. జిల్లాలో అకౌంటింగ్ బృందాలు, అదనపు వ్యయ పరిశీలకుల విధులను వివరించారు. ఈ సందర్భంగా కాకినాడ పార్లమెంటు నియోజకవర్గ వ్యయ పరిశీలకులు సాదిక్ అహ్మద్ మాట్లాడుతూ, సాధారణ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కావడంతో నేటి నుంచి నామినేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు. From the constituencies, they are there before us. And we have the district grievance committee members we have. And our nodal officer for the sea vigil monitoring, so she is also there. And our deputy commissioner of commercial taxes, she is just come from. She is there. So there is a overall setup in the district we are having. And I've just given the notes with regard to the formation of the VVTs, VSTs, and the accounting teams and all those things which have already formed in the district which you have given. So the teams who are here now, the aspect expenditure observers who are there, so you will be assisting the ROs. And now the main task before you is to educate the candidates. Who are the candidates who are going to contest, how they should maintain the accounts, their daily accounts, their cash register, and also the account, how should they maintain, so that they should maintain a separate account, and the entire transaction they have to do it through that account, and very
limited way they should use the cash. All the other means they should use for the account only. Only 20,000 rupees and less they should use for cash. And that we should tell to the candidates properly as they are coming to the nomination. విజయవాడ బందర్ రోడ్లోని ఒక మెడికల్ గోడౌన్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. కేడీసీసీ బ్యాంక్ సమీపంలోని మెడికల్ గోడౌన్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దట్టమైన పొగలతో మంటలు ఎగిసిపడుతున్నాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపు చేస్తున్నారు. ఈ అగ్ని ప్రమాదం కారణంగా భారీ ఆస్తినష్టం సంభవించిందని స్థానికులు చెబుతున్నారు. ఈ అగ్ని ప్రమాదం సంభవించడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ సుజిత్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న గ్యాంగ్స్టార్ డ్రామా ఓజీ. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 27 వరల్డ్ వైడ్ గా థియేటర్లో విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. మ్యూజికల్ సెన్సేషన్ తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ చిత్రం నుంచి విడుదలైన గ్లిమ్స్ వీడియోలో తమన్ మ్యూజిక్ హైలైట్ గా నిలిచింది. హంగ్రీ చీతా సాంగ్ కి ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. అయితే ఒక అభిమాని పవన్ కళ్యాణ్ ఎడిట్ వీడియోని షేర్ చేయగా అందుకు తమన్ స్పందించారు. ఇది బిగినింగ్ మాత్రమే అంటూ చెప్పుకొచ్చారు. ఈ చిత్రంలో మ్యూజిక్ వేరే లెవెల్లో ఉండబోతుందంటూ హింట్ ఇచ్చారు. ఇమ్రాన్ హష్మి విలన్ పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో ప్రియాంక మోహన్, అర్జున్ దాస్, శ్రియా రెడ్డిలు కీలక పాత్రలో కనిపించనున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. తమిళనాడులో ఉత్సాహంగా మొదటి దశ పోలింగ్, ఓటు హక్కును వినియోగించుకున్న సినీ హీరోలు రజనీకాంత్, కమల్ హాసన్. భగభగా మండిపోతున్న బాణుడు, సాధారణం కంటే భారీగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు. రాజమహేంద్రవరంలో ఉత్సాహంగా సీఎం జగన్ పాదయాత్ర, గతంలో ఎన్నడూ లేని విధంగా భారీగా తరలి వచ్చిన పార్టీ కార్యకర్తలు. నామినేషన్ల స్వీకరణకు సహకరించండి, రాజకీయ నాయకులకు సూచించిన కాకినాడ రిటర్నింగ్ అధికారి వెంకట్రావు. ఇవి వాటి వార్తా విశేషాలు. మరిన్ని వార్తా విశేషాలతో నెక్స్ట్ బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.